సత్యం చేసి నేను కొన్ని సంవత్సరాల నుంచి స్టాటిస్టిక్స్ లోనే ఉంటాను ప్రతిదీ అన్నట్టు. నేను చాలాసేపు మాట్లాడుతూ ఉంటాను, ఇది నాకు ఒక ప్యాషన్. అలాంటి నేనే పాపులర్ కాలేజీ అంటే బ్రెయిన్ వాషింగ్ బాగా ఎక్కువ జరుగుతుందండి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అన్నట్టు ఫ్యాక్ట్స్ స్పీక్ లౌడర్ దాన్ ఒపీనియన్స్. నీ ఒపీనియన్ ఏముంది నువ్వు రాస్తావు చెప్తావు. ఇప్పుడు మీడియా ఉందంటే ఎవరి పాట వాళ్ళు పాడుతున్నారు అనేటువంటిది వాస్తవం. అయితే ఎవరి పాట వాళ్ళు పాడుకోవడం కాదు, అక్కడ నీతి ఆయోగ్ లాంటి సంస్థలు కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ వాళ్ళు ఇచ్చినటువంటి నమ్మకుండా మనం ఇంక వేరే ఏం సృష్టించగలం. సో తలమానికి ఇదే, వీటిని అంగీకరించి తీరాల్సిందే. మన రాష్ట్రంలోని 13.8 లక్షలు 13.18 లక్షలు మనకి జీడిపి ఉంది. మన రాష్ట్ర బడ్జెట్ చూస్తే 2 లక్షల కోట్లు, అంటే దీనికి 4 రెట్లు ఎక్కువ ఉంది. అంటే అన్ని రంగాల్లోనే అభివృద్ధి చేసినట్టుగా కృష్ణరాజు గారు చెప్పారు కాబట్టి ప్రతి రంగం స్టాటిస్టిక్స్ నేను చెప్పదలుచుకోలేదు. మరి ఇంత గణనీయమైన వృద్ధి, 16% రేటు వృద్ధి రేటు. ప్రతి రాష్ట్రానికి అయితే ఒక 12 రాష్ట్రాలు తీసుకుని అగ్రగామిగా ఉంది అనేటువంటి ఆంధ్రప్రదేశ్ నిరూపితమైనటువంటిది. ఇది నువ్వు నమ్మితేనే నమ్మపోతేను కాదు, అక్కడ చూసి ఫ్యాక్ట్స్ని అంగీకరించకుండా వాదిస్తే చెప్పలేం, కానీ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. కాబట్టి మనకైతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జనరల్గా అవాస్తవాలు ఎక్కువ ప్రచారం అవుతూ ఉంటాయండి. ఎవరు చూడటానికి ఇష్టపడరు, నలుగురు చెడు అంటే ఆ చెడు అండం మనకు చాలా అలవాటు అయిపోయింది. మన రాష్ట్రంలో ఎక్కువగా ఉందేమో అని నా డౌట్. ముఖ్యంగా వైఎస్ఆర్ హయాంలో శాండిల్ మాఫియా ఉండేటువంటి 2,000 కోట్ల రూపాయలు కంట్రోల్ చేసి తీసుకొచ్చారు. అంటే కంట్రోల్ చేసినట్టే కదా మాఫియాని. దాని గురించి ఎంతవరకు ప్రచారం జరిగింది? ఇప్పుడు డిజిటలైజేషన్ ద్వారా కరప్షన్ బాగా గణనీయంగా తగ్గిస్తున్నారు. మోదీ గవర్నమెంట్ కూడా చాలా నిశితంగా పరిశీలిస్తున్నా కూడా ఎక్కడ తప్పుకు దొరకకుండా అవకాశం లేకుండా చిత్తశుద్ధితో పనిచేస్తూ వెళ్తున్నారు. గణాంకాలు చూసినట్లయితే ఇప్పుడు అంతా కూడా ప్రాసెసింగ్ కూడా చాలా ఈజీ అయిపోయింది. బిజినెస్ ఈజీ చాలా ఎక్కువగా ఉంది. మరి పరిశ్రమలు ఇలా పెరుగుతూ ఓ పక్క నుంచి అలాగే ఆదాయం మనకి రెవెన్యూ తీసుకున్నట్లయితే 28,000 కోట్ల రూపాయలు ఫస్ట్ 6 మంత్స్లోనే మనకి వచ్చింది ఫస్ట్ హాఫ్లో. సో ఒక పక్కన ఆదాయం ఉంది, ఓ పక్కన సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నారు. అదే సంక్షేమ పథకాలని తీసుకుంటూ కూడా చెడ్డగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నువ్వు తింటూ కంచంలో భోజనం పెట్టుకుని తింటూ అది నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ఇది తప్పు కదా. రాష్ట్రాల్లో స్టేట్ యూనిట్లు కలిగి ఉన్నటువంటిది, నాకున్నటువంటి సుమారుగా 50 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని కూడా కొంత జోడించి నేను కొద్ది సమయంలో ముగిస్తాను. కృష్ణరాజు గారు చెప్పిన తర్వాత ఇంకా దాని వివరాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి నా అనుకోను, కానీ వేదికంటూ ఒక మర్యాద ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా కొద్ది సమయాన్ని నేను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను. సంక్షేమ పథకాలు అమలు చేయటంలో దేశంలోనే మొదటి స్థానం, ఎడ్యుకేషను హెల్త్ విషయంలో ఏ రాష్ట్రం తీసుకోని జాగ్రత్తలు అన్ని వసతులు సమకూర్చింది ఏపీని, ఇది ప్రత్యేకించి కోవిడ్ టైంలో. అలాగే కోవిడ్ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మరణాల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండుండేది. అది నా మా పరిశీలనలో ఉన్నటువంటి, ఎందుకంటే వారు ఆరోగ్యానికి ఆ విధమైనటువంటి పెద్ద పీట వేయటం జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయటంలో కూడా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుంది. తన సుదీర్ఘ పాదయాత్రలో ఎంతోమందిని కలిసి చలించిపోయి ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ వాగ్దానం వదలకుండా 95% అమలు చేయటే కాకుండా వాగ్దానం చేయనటువంటివి కూడా అమలు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారేనని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయటం అనే దాన్ని వేరే చేసుకుంటూ మిగతా రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్తో పోటీ పడటానికి ఇక్కడికి వచ్చి వాటిని తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి చాలా యువకుడు అయినా కూడా
ఎంతో కలయిజం ఉంది అని చెప్పి చెప్పడానికి ఇది ఒక చిన్న తార్కాణంగా నేను చెప్పదలుచుకున్నాను. కేంద్రంలో బీజేపీ విజయదశ భోగించిన తర్వాత జాతీయ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి ఇన్ని సీట్లు వస్తాయని మేము అనుకోలేదు, ఇప్పుడు మా లాంటి వారి అవసరం లేని పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడింది, రాష్ట్రాలకు ఏమాత్రం సాయం చేస్తారో చూడాల్సినటువంటి అవసరం ఉంది, ఆ విధంగా తప్పనిసరిగా రాష్ట్రాల అభివృద్ధిలో కేంద్రం తన పాత్రని పోషించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఆయన చెప్పారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఈ రాష్ట్రాలకి ఇచ్చేయటం లేదు. అలాగే జిఎస్టీగా చూసుకుంటే కోవిడ్ టైంలో కూడా జిఎస్టీ ఇంతకుముందు ప్రభుత్వం ఎంతైతే జిఎస్టీ వసూలు చేసిందో అంత జిఎస్టీ కోవిడ్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వసూలు చేయటం అనేది చాలా గొప్ప ఘనత. దానికి ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే కారణం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.